ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈసారి బీజేపీ ఖాతా తెరుస్తుందా పోటీ చేసిన రెండు సీట్లలో కనీసం ఒక్కదాన్నైనా చేజిక్కించుకుంటుందా ఆ విషయంలో పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయి అభ్యర్థుల వ్యక్తిగత చరిష్మ పార్టీ వేవ్ కలిసొస్తాయా లేక వైసీపీ చెబుతున్నట్టు అంత సీన్ లేదా తెర మీదకొస్తున్న కొత్త లెక్కలు ఎక్కాలేంటి కూటమి పొత్తులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రెండు అసెంబ్లీ సీట్లలో పోటీ చేసింది బీజేపీ విజయవాడ పశ్చిమం కైకలూరు బరిలో ఉంది కమలదలం కైకలూరులో అంతకు ముందు పోటీ చేసి గెలిచిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కు మరొకసారి అవకాశం ఇచ్చింది పార్టీ నాయకత్వం ఇక బెజవాడ పశ్చిమలో మాత్రం అనూహ్యంగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఎంట్రీ ఇచ్చారు కామినేనికి కైకలూరు నుంచి గతంలో రెండు సార్లు పోటీ చేసిన అనుభవం ఉంది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరఫున రెండు వేల పద్నాలుగులో నుంచి పోటీ చేసి ఒకసారి ారి గెలిచి మంత్రి అయ్యారాయన కైకలూరులో బీజేపీకి మంచి ట్రాక్ రికార్డే ఉందన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ఇక విజయవాడ పశ్చిమ విషయానికి వస్తే ఇక్కడ పొత్తులో భాగంగా రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఓడిపోయింది బీజేపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రెండు వేల పద్నాలుగులో ఇక్కడ బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత పదేళ్లకు అంటే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో సుజనా చౌదరి కూటమి అభ్యర్థిగా బిజెపి తరఫున తలపడ్డారు పశ్చిమ నియోజకవర్గంలో యాభై వేలకు పైగా మైనార్టీ ఓట్ కలిసొచ్చేదరిటీ వైశ్య ఎస్సీ ఎస్టి మార్వాడి గుజరాతీ కాపు ఇలా అన్ని వర్గాల వారితో వరుస సమావేశాలు నిర్వహించి దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారట నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో కూడా పర్యటనలు చేసిన సుజనా వారి ఓట్లు కూడా బీజేపీకి పడేలా గట్టి ప్రయత్నాలే చేశారన్న టాక్ నడుస్తోంది సుజనా అభ్యర్థి కావడంతో టీడీపీ బీజేపీతో పాటు కొందరు వైసీపీ నేతలు కూడా తెర వెనుక పనిచేస్తారన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి ఈ కారణాలతోనే ఈసారి గ్యారెంటీ అని లెక్కలేసుకుంటోందట సూచన వర్గం రెండు ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం పెరగడం కూడా తమకు కలిసొస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నట్టు తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో కాయకరూరులో ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం పోలింగ్ నమోదవగా ఈసారి ఎనభై ఏడు పాయింట్ మూడు రెండు శాతానికి పెరిగింది ఇక బెజవాడ పశ్చిమలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఐదు పాయింట్ ఏడు శాతం పోలింగ్ జరగగా రెండు వేల ఇరవై నాలుగు అరవై ఆరు పాయింట్ నాలుగు ఆరుగు పెరిగింది ప్రభుత్వ వ్యతిరేకత వల్లే ఓటింగ్ శాతం పెరిగిందని అది తమకు ప్లస్ అవుతుందన్నది బీజేపీ నేతల లెక్క మరోవైపు ఈ రెండు సీట్లు తాము పక్కాగా గెలిచేది అన్నది వైసీపీ అంచనాగా ప్రచారం జరుగుతోంది పార్టీ ఆవిర్భావం నుంచి బెజవాడ పశ్చిమలో వైసీపీ తప్ప వేరే వారు గెలవలేదని ఈసారి అదే రిపీట్ అవుతుందని ధీమాగా ఉన్నారట ఇక కాకలూరులో రెండు వేల పంతొమ్మిది తర్వాత అందుబాటులో ఉండని కామినేని కంటే స్థానికంగా అందుబాటులో ఉండే తమ అభ్యర్థికి అవకాశాలున్నాయని సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు వర్గం అంటోంది దీంతో ఈసారి ఉమ్మడి కృష్ణా జిల్లాలో బీజేపీ బోడి కొడుతుందా లేదా అన్న హాట్ హాట్ చర్చ జరుగుతోంది